గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల ప్రసాదం లడ్డూ తింటే కంపు వాసన వచ్చేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. తిరుమల ప్రసాదం నాణ్యత లేదని, దుర్వాసన వస్తుంది అని స్వయంగా భక్తులే ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన అతిపెద్ద అక్రమాన్ని చంద్రబాబు నాయుడు బయటపెట్టారన్నారు. అలాగే ఫోనీ ఓ కార్యక్రమంలో కూడా అనేక సార్లు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వ్యక్తం చేశారన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూటమి ప్రభుత్వం ఎండిఆర్ఏ కమిటీ వేసిందని చెప్పారు. తిరుమల లడ్డూ నాణ్యతపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించిందని పేర్కొన్నారు. ముగ్గురు ప్రొఫెసర్లతో కూడుకున్న కమిటీ లడ్డూ ప్రసాదం భోజనాల్లో నాణ్యత లోపంపై నిజాలు నిగ్గు తేల్చారన్నారు. ఈ పాపంలో పాత్రదారులందరూ ఖచ్చితంగా సర్వనాశనమైపోతారని మండిపడ్డారు. పాపంలో పాత్రదారులైన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డిలను ఉరితీయాలని ఆనం డిమాండ్ చేశారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం సీరియస్ ఎంక్వైరీ జరిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. నిన్నటి నుంచి మన చంద్రబాబు గారు నిన్న సాయంకాలం మన ఎమ్మెల్యేలు కలిసిన ప్రోగ్రాంలో కొన్ని వాస్తవాలు, నిజాలు, జరిగింది జరిగినట్టు సిబిఎన్ గారు నిన్న మీటింగ్ లో ఓపెన్ గా అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్ కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో జరిగిన అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయటపెట్టడం జరిగింది. మనకు తెలుసు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తుంటాయి, లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నోసార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది విమర్శించారు, లడ్డు నాణ్యత లేదు, లడ్డు సరిగ్గా లేదు, లడ్డు వాసన వస్తుంది, చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితేమి, ముఖ్యమంత్రికి అయితేమి ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా ఎంతో సార్లు లడ్డు నాణ్యత లేదు, ఏదో తప్పు ఉంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు. ఈరోజు చాలా వాస్తవాలు మీ ముందరకు బయటకు తీసుకొని వస్తున్నా. ఎన్డిఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో టి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం. దేనికి వేశాం ఈ కమిటీ? అసలు ఎందుకు లడ్లు బాగలేదు, అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు, అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు, ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ వేశాం. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా తెలివిన్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం. వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి, చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్, నందిని బ్రాండ్ తో నందినికి తిరుమలకు సరఫరా చేస్తుంది. మార్చారు ఎందుకు? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి, లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి, వాళ్ళకి రాలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరిమేయడం జరిగింది. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎందుకు మా మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక విషయం చెప్తా,
ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ. ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు 1000 రూపాయలు తక్కువ. అంటే 1 కేజీ నెయ్యి, మంచి నెయ్యి, ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పైమాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది, మంచి ఆవు నెయ్యి. ఏమయ్యా, టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలకి 4 ఇచ్చారు కాంట్రాక్ట్. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ ముగ్గురు నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని నేను అడుగుతున్నా. ఈజ్ దేర్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై 15,000 కేజీలు రోజుకి? అంటే ఎంత నష్టం వస్తుంది? మీరు లంచాల కోసం, మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లయర్లు తప్పు చేశారు, తప్పు చేశారు. నాణ్యమైన నెయ్యి కాదు, నాణ్యమైన నెయ్యి కాదు. అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు. ఏమయ్యా ఇంత ఇంత డబ్బులున్నాయా తిరుమల తిరుపతి దేవస్థానానికి? 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా? 75 లక్షలతో మంచి వచ్చే నెయ్యి, వచ్చే పాలు ఎక్కడుంది? ఏం మంచి పాలా? ఎవరికి వాడుతున్నారు? ఎవరికి వాడుతున్నారు? గోవిందుడికి వాడుతున్నాడు. గోవిందా అంటే ఆ గోవిందుని మోసం చేస్తారా? ఆ గోవిందుని మోసం చేస్తారా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని చేయండి, మమ్మల్ని లూటీ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని కొట్టండి, లాఠీలతో కొట్టండి, పర్వాలే. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం ఏమి చేశాడయా మిమ్మల్ని? అని ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా? ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా? ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు ని మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగుతారా అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆ గోవిందుని మోసం చేయొచ్చా? హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? అసలు మీరు మనుషులైనా గాడిదిలా అని అడుగుతున్నా. ఎదవల్లారా? సరే, ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది నాణ్యమైన ఘీ అని సుబ్బారెడ్డి చెప్తాడు. మా సుబ్బుడు ఎవడు? మన పాత చైర్మన్ మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు, నాణ్యమైన ఘీ, నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్న. పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళు పంపించారు బై మిస్టేక్. ఇక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి. వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్ లో. ఏ ట్రక్ లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్ ఒకటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను. 2, ఇదిగోండి ప్రతి యాసిడ్, ప్రతి కాంపనెంటు దీంట్లో ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్. 52
52 ఐటమ్స్ ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్సర్ 1 ఇది చూడండి, దీన్ని ఫోకస్ చేయండి చెప్తాను. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ యాజ్ పర్ ISO 1768/2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాటు. నంబర్ 3, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసం, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4, లార్డ్, లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్లు పట్టుకున్నారు, 100 టన్లు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02-3654, ఇదిగోండి నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్, ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నంబర్ 2, సేమ్ థింగ్, ఫిష్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాటు, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు, డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడ వేసారు చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68-104.32 ఉండాలి. ఇక్కడ చూడండి 95.8-104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి, వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి, 100 ఉండాల్సింది 19.72, అంటే 18-20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది, అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చేప ఆయిల్, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేము చెప్పటంలే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు,
రెండు శాంపిల్స్, ఇంకా కూడా శాంపిల్స్ ఉన్నాయి, ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి ఒరే సుబ్బు సుబ్బుడు ఎందిరా, వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో, వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా, అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం ఈరోజు. ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా లూడి, ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేం పదే పదే చెప్తున్నాం, తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం, ఈరోజు రుజువైంది. నేను చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్, గుజరాత్లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి హిందువుని అడుగుతున్నాం, భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన, గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి, క్షమాపణ చెప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు, దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ పాపం మనకందరికీ తగలతుంది, ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది. ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి. ఇది చిన్న తప్పు కాదు, ఇది రాజకీయం కాదు, సాక్షాత్తు ఆ గోవిందుడినే కళ్ళ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలకు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము, ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు. ఈ రాక్షసు ముండా కొడుకులు, ఈ రాక్షసు ముండా కొడుకులు, ఒరే ఏం చేశాడురా మా స్వామి మిమ్మల్ని, ఏం పాపం చేసావురా, మీకు తినమన్నాం కదరా తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటే, సర్వనాశనం. ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చాతకంతనమా? హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా? భక్తి ఉండవల్లా నేను మీరు భక్తి ఉండమని నేను అంటాంలా, అది ఎవరిష్టం వాళ్ళు. భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేమేం పాపం చేశాం? ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట, బాబు గారు తప్పు మాట్లాడేశాడంట, రుజువులు కావాలన్నాడు. ఇదిగోండి రా రుజువులు, ఇంకేం కావాలరా మీకు రుజువులు, ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు షీట్లు షీట్లు రుజువులు ఉన్నాయి ఇక్కడ, సిగ్గులేని నాయళ్ళారా. వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి, ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు, ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనవి చేస్తున్నా. వెంటనే దీన్ని ఆపేశాం, 475 రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు, నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది, రేట్లు ఎక్కువ చేశాం, ఎందుకంటే 325 రూపాయలు సరిపోదు ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు. నందిని డైరీ వాళ్ళు కూడా, సార్ మాకు లాభం వద్దు, మాకు లాభం వద్దు,
ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్. చూడండి రా వాళ్ళ భక్తి, వాళ్ళని చూసి నేర్చుకోండి రా దరిద్రులారా. వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండే డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం, ఆ స్వామికి ఇస్తే చాలు అంటున్నాం, ఆ భగవంతుడికి ఇస్తే చాలు, అదే మాకు సంతోషం, అదే మా ప్రాఫిట్, ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు, మా రాష్ట్రం బాగుంటుంది, ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు. అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఆ ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్ చేప ఆయిలు వాడి మీరు ఆ నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనాలా అని నేను అడుగుతున్నాను. నిజంగా ఒకసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు షివరింగ్ వస్తూ ఉంది. ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి, శుద్ధి చేయాలి. శుద్ధి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం. తప్పు జరిగింది స్వామి, కోపపడద్దు, దీవించు. ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది. నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది, నువ్వే స్వామి ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు. ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే. నీ దీవెనలు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా అని కూడా నేను మనవదిస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.